గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి గారి రక్కల కష్టం మీద గెలిపించినటువంటి 23 మంది శాసనసభ్యుల్ని తీసుకువెళ్లి నలుగురికి మంత్రులు ఇచ్చి ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తుల్ని అసెంబ్లీలో బయట సభా వేదికల మీద జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డమైనటువంటి తిట్లు తిట్టిస్తూ చంద్రబాబు నాయుడు ఎక్కిలి నవ్వులు నవ్వుతూ పైశాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అవునా కాదా? ఇది రాష్ట్ర ప్రజలు చూశారా చూడలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కండువ కప్పలా? నేను విభేదిస్తున్నాను చంద్రబాబు విధానాలతో. జగన్మోహన్ రెడ్డి గారికి నేను మద్దతు తెలుపుతున్నాను, ఆయన ప్రభుత్వానికి, ఆయన పార్టీలో చేరతానని చెప్పి వంశీ ప్రకటించాడు. దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా మీద పోటీ చేశాడు. నేను చెప్పాను, చిన్నపిల్లడు ఉన్నానా, చంద్రబాబు నాయుడు పెద్దలు ఉచ్చాగాడు, నేను చాలా దగ్గర నుంచి చూశాను. తండ్రి లేడు నీకు, మోసం చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాడు, నువ్వు రామాకని చెప్పా, ఎన్నికలప్పుడు చెప్పా, అయినా కషాయాన్ని నమ్మినట్టు గుడ్డిగా వచ్చి మోసపోయినటువంటి వ్యక్తి అవినాష్. ఈరోజు అతను వచ్చి పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.